వాడు వెతుకులేని సన్యాసి అంట. సో ఇదే నా భాషను ఆయన చుట్టూ కూడా తిరిగింది మర్చిపోయావా? ఆయన చుట్టూ కాళ్ళు అంటే మొత్తం తిరిగింది. ఎన్ని రకాల తెలంగాణ కోసం పని చేయించుకోవాలి, అన్ని రకాల పని చేసిండు. మరి సోయి తప్పి మాట్లాడుతున్నావా నువ్వు? సోయి తప్పే మాట్లాడుతున్నావా? నీ లెక్క నువ్వు చెప్పే అబద్ధాలకు, నువ్వు చెప్పినటువంటి వాటికంతా వర్తాల్సి పలకాలనా? నువ్వు చేసే మోసాలకు వర్తాల్సి పలకాలనా? వాస్తవాలు చెప్తే నీ కడుపు మండుతుందా? వారికి నోటికొచ్చట మాట్లాడతావా? చిల్లర్నా కొడుకులు అంటే ఎవరు? చిల్లర్నా కొడుకులు మీరు. మీరు చిల్లర్నా కొడుకులు, టిఆర్ఎస్. నీ నీ యొక్క నువ్వు రాష్ట్ర అధ్యక్షుడుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చిల్లర్నా కొడుకులుగా వ్యవహారం చేస్తావు ఈరోజు రాష్ట్రం లోపల. ఇక యూపీ ముఖ్యమంత్రిని ఎంత అసభ్యంగా మాట్లాడతాడు. లుంగి వాడికి వచ్చి వాళ్ళకి చెప్తాడు అది ఏమాయా మాట్లాడే భాష? లుంగి వాడికి మన సౌత్ ఇండియన్ కల్చర్ మర్చిపోయాం. మన సౌత్ ఇండియన్ కల్చర్ లుంగిలు కట్టుకునే కల్చర్ మన తెలుగు మన తెలంగాణ లుంగిలు కట్టుకోరా? ఎవరినైనా ఒక్కొక్క ముఖ్యమంత్రిని పట్టుకొని దేశంలోనే అత్యంత జనాభా లేనటువంటి రాష్ట్రం యూపీ, 24 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నీకంటే ఆ ఇంతలేకు ఉంది జనాభా అక్కడ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కంటే, మన తెలంగాణ కంటే ఆ ఇంతలేకు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, ప్రజల విశ్వాసంతో మళ్ళీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండవసారి కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి కలిపినటువంటి గొప్ప నాయకుడు, ప్రజల సేవ కోసం అంకితమైనటువంటి నాయకుడు, అర్ధరాత్రి ప్రజలకు అడ్డా నిలబడినటువంటి నాయకుడు. నీలాగా ఫామ్ హౌస్ లో పట్టుకోలేదు సార్ కేసీఆర్. ఎక్కడ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలిపోయి ఆ కష్టాలని తీర్చినటువంటి నాయకుడు. నువ్వెక్కడ కొండవాడి దగ్గర బస్సు పడిపోయి యాక్సిడెంట్ లా చనిపోయినటువంటి వాళ్లకు కనీసం పరామర్శించలేదు కదా? వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి దుర్మార్గులు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కనీసం పరామర్శించేటటువంటి దయాగులమైనటువంటి రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మాటలు మాత్రమే తీయాలంటే చేతలు మాత్రం ఎక్కడో నాటకమే మొత్తం వాడేది. నీవు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీలో సేవలు అందిస్తున్నటువంటి, ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రుల గురించి, కేంద్రంలో మంత్రుల్లో ఉండి తెలంగాణకు అన్ని రకాలుగా అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతున్నామంటే నీ దిగజారుడు తనాన్ని ఈరోజు ఇంత కడుపుమంట ఎందుకైనా నీకేమో పాపం అధికారం అని ఎవరంటే అధికారము మాతో పోక్కుంటే అదితో పోక్కున్నట్లే జాగ్రత్త అంట. నిన్ను కోరుకున్నాడు ఎందుకయ్యా? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పార్టీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క అంటే వాళ్ళ అభిమానాన్ని పొందడానికి, వాళ్ళ విశ్వాసాన్ని పొందడానికి ప్రతి పార్టీ రాజకీయాలపై ప్రతి పార్టీ పనిచేస్తుంది, ప్రతి పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. నీకెందుకయ్యా కడుపు మంట? నువ్వు పోతలేవా? నువ్వు దేశాన్ని, నువ్వు కూడా దేశంలో పార్టీ పెడతాను, నువ్వు పెట్టు. ఒకటి కాదు, మీ కుటుంబంలో ఎంత మంది ఉందో అన్ని పార్టీలు పెట్టండి. బిఆర్ఎస్ పెట్టండి, హెచ్ఆర్ఎస్ పెట్టండి, కేఆర్ఎస్ పెట్టండి, ఇంకా ఎన్ని ఉంటాయి, ఇంకా మీ ఇంట్లో ఎస్ఆర్ఎస్ పెట్టండి, ఎన్న పెట్టండి పార్టీలు. నిన్ను పట్టుకున్నా 5 పార్టీలు పెట్టు, 10 పార్టీలు పెట్టుకో. ఇంకా నిన్ను చూసి నీ పార్టీని చూసేవారు భయపడతలేదు మిస్టర్ కేసీఆర్. నీకు భయం ఉంది టిఆర్ఎస్ పార్టీ పేరు మారిస్తారన్నా తెలంగాణ ఓట్లు పడతాయి అని బిఆర్ఎస్ చేస్తా అంటున్నావు. అదే నీకుంది, ప్రజలకు మోసం చేసాం కాబట్టి ప్రజలు ఎక్కడ ఊళ్ళలోకి వెళ్ళి నిన్ను ఎంట పెడతారని భయం నీకుంది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అధికారంలోకి తేరేది, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. నీలాంటి నియంత్రణ ఇంటికి పంపాలని
twenty. Niu, ini nanti go pun terata. Ini tu go pun dah, ini tu go pun nanti nanti. Niu go pun. Ni bayar pun dah, niu go pun. Iron ni bayar tu na, bayar tu ni. Iron intakaram, agham takut tu no. Inka ayam teru, tatu kau jalan twenty. Asahana ni nanti biasa tu no. Adikara mana isri paris terata. Isiparis tu orang kita kan melihat. Jom adikara mande, na cepat tu samaan mano. Adikara mande, isiparis tano. Mereka itu kosam kita kan mudah kuno. Baratnya jenda parti, telengana adikara mana berawa ini, badalaman telengana kelala ini, badalaku telengana badal akan cer PRS parti, nerebet telengu, telengana air parti mano, air akan cer itu telengana air parti korpu naro badalu. Akan cer nerebet telengu, baratnya jenda parti akan Nerebaya usah tani, padahal mana tinggal di sini. Ni kerja kaya nak pergi tu ni? Single mat mana yang pergi padahal mana tinggal? Ni kau jeli ni agak pote, ni gardan ni agak pote. Dah ni orang jeli. Ada kan batis tu nama? Telengana padahal akan celu. Telangana pertengahan rasam beri kos samaite Telangana pelajar korupu naro, atau amshelun nerebeche tapa kunda, Bharatiya Janata Party adikaram lo kosadi, Telangana pelajar atau amshelun niti nerebeche kosadi. Kalau yeme mau pertengahan jepku tapa tu tu nanti biru, sentimenta mila pelajar mosa jenisin tu biru, inka malam waktu sentimenta mosa jaya ni daya tu nanti biru. Ini rasa ni, ini wajar yang mohon jenisnya bishem. Telengana pel, garis telera. Ayah papa macam ni, antek kesi agar ni, yang jepak punawa, antek mukhyamantri gar ni, titta punawa ni, ni bahasa pertunat mal. Ayah bahasa antara ni, titta punawa ni, na ni mana punawa ni. Perdana menteri Yoga. Meeting ni arsan jenis pelajaran penting mukhyamantri. Ayam punat penting degree ting ini ura ina arsan jenis pelajaran itu penting. Ini ada ke bahasa mata ni ke desa mula juga ke sajengga. Ini jatuh ina make in India jatuh flag penta. Ni korke mo under make in India initiation lori initiative lori KTR garu. One of the state manufacturing unit is inauguration issue. I am going to make in India initiation in any project to open the initiative. I am going to make it in India after the flower. But what do we do? 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 Kerana nanti usaha tuan ini, eh, samaa yang mana? Kerana nanti jepur alu, kerana nanti jepur tu, jepur alu ni kau mana mu? Kerana prabu tu mila lekap boleh, jalan kan prabu tu mana cerah, pasal jepur mana ni kesi ani? Inga jepur mana lekap ata? Botu, raktam, kacu, beti, galai, suram, khati na. Papa. Aina botu, raktam khanci beriti kala esram ganti netaan. Inda kan dekat pada jauh pun dah berita. Enera kat per mana dah moshin lah kala esram balik tu kali gue. Kala esram balik tu gue mana itu naoyan tu kat kala berit poli. Enaya ni botu raktam ganti aina jepu. Jepu ni botu raktam mana khanci beriti naoyan, enta khanci beriti naoyan jepu. Botu raktam garcu beti, serama padi. Ia rasanya ki tax rupa tak kartu not beti. Ada yang tu na, nu jeksan beti apa apa apulo, apula apa ni? Kadungu tu nadi. Ia rasamlo botu raktam tu garcu beti sampai ini tax lagi. Walu beti net beti, prabu tu lagi solu tu, nu lenjai yes no Mr. Kesia. Nu media yes tu no.
ఆలేశ్వరం పేరుతోన అట్ట ఓలుగా అంచనాలు పెంచి 40,000 కోట్లైనటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ని 130,000 కోట్లకు పెంచి అప్పులు తీసుకొచ్చి మొత్తం ధనాన్ని దోచి తెలంగాణ అప్రమాణం చేసి తెలంగాణ ప్రజాధనాన్ని దోచినటువంటి నీవు నీ రక్తం బొట్టు కొట్ట ఎక్కడ ఉండాలి తెలంగాణ ఉద్యమంలోనే రక్తం పట్టు కాచలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి కాచినవయ్యా నువ్వు తెలంగాణ ఉద్యమంలో మంది పిల్లలు వేరే తల్లుల పిల్లలు ఆత్మత్యాగం చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి నీవు ఇప్పటిదాకా కుటుంబాలకు న్యాయం చేయనటువంటి నీవు నీ రక్తం బొట్టు బొట్టువా ఇంతకంటే ద్రోహం ఇంతకంటే మోసం ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉందా ఇంకెన్నాళ్ళు మాట్లాడతావు ఈ సెంటిమెంట్ మాటలు ఇంకెన్నాళ్ళు మోసం చేయదలుచుకున్నావు తెలంగాణ ప్రజల్ని మోసాలు బండి నిన్న చూస్తున్నాం ఆదివాసీ గిరిజన మహిళ పైన పోలీసు యొక్క జులు బట్టలు వీకేసి ఈడ్చుకుంటూ పోయి మహిళలను వారు చేసినటువంటి అవమానము హరితహారం పేరు మీద భూములు లాక్కుంటూ వారిని ఎంత దౌర్జన్యంగా ఎంత అవమానకరంగా మహిళలను బట్టలు ఊడకపోతే ఊడిపోతుందో పక్క ఊడ గీక్కుంటూ లాక్కపోతుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఒక నియంత పాలన చేసుకుంటూ రథాకాల పాలన తెలంగాణలో పాలించుకుంటూ నువ్వు నీ రక్తం బొట్టు బొట్టు ఇక్కడ ఖర్చు పెట్టింది ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను ఆయా పార్టీలో తీసుకొని విలీనం చేసుకుంటేనో పాపం తన సత్తనోడు ఇక సత్తనం ఇదే ప్రజాస్వామ్యం మహారాష్ట్ర పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తర్వాత వాళ్ళు మోసం చేసి విడిపోయి ఇతరులతో పొత్తు పెట్టి అధికారంలోకి వస్తేనేమో అది గోపాలక ఈరోజు వడదాట వాళ్ళు విడిపోయి బయటికి వచ్చి మళ్ళా పాత స్నేహాన్ని వాళ్ళు ఓడి అధికారంలో నిలబెట్టుకుంటేనేమో ఈయనకట పాపం ప్రజాస్వామ్యం లేదట అంటే ఈయనకి ఈయన అన్యాయంగా చేసేది వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళందరినీ కొనుక్కొని ఇంకెవరు ఉండకూడదు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉండాలి నువ్వు చేసినటువంటి రాజకీయం తన గొప్ప రాజకీయం అది ప్రజాస్వామ్య విలువతో ఉన్నటువంటి రాజకీయం ఇతర పార్టీలకు నుంచి గెలిచి వచ్చి నీ దగ్గర మంత్రి మండలిలో ఉన్న వాళ్ళ గురించి పేరు చెప్పు తెలిసేదా నీ పార్టీ గెలిచి వచ్చిన ఆరు వాళ్ళు సిగ్గుదా మీకు మాట్లాడాలంటే